నువ్వు నేను రీ రిలీజ్ చేసి 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఆ టైంని సేమ్ థియేటర్లో మళ్ళీ చూసే అవకాశం దక్కింది. అండ్ డెఫినెట్గా ఒక మంచి 23 ఇయర్స్ అయిపోయిందని 23 ఇయర్స్ తర్వాత ఇది చూస్తున్నాం అనే ఫీలింగే లేదు. మళ్ళీ ఫ్రెష్గా చూస్తున్న ఫీలింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మాకు మేము రీడిస్కవర్ చేసుకున్నంత ఫీలింగ్ వచ్చింది. తేజ గారికి ఇంత మంచి సినిమా చేసినందుకు థ్యాంక్ యూ తేజ గారు. అండ్ రిలీజ్ చేసిన వైష్ణవి ఆర్ట్స్కి అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. చాలా సంతోషంగా ఉంది. చాలా 23 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే థియేటర్లో నువ్వు నేను చూడడం నిజంగా థ్యాంక్ యూ తేజ గారికి. సో ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా హీరో ఉదయ్ కిరణ్ ఎక్కడున్న ఆయన హ్యాపీగా ఉండాలి. ఈ సక్సెస్ని ఈరోజు ఆయన కూడా చూస్తుంటాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు నేను ఉదయ్ కిరణ్ ని మళ్ళీ థియేటర్ లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. సో వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ద బయోపిక్ ఆఫ్ ఉదయ్ కిరణ్ అగైన్. రాత్రి ఇక్కడ నుంచి లేచిపోతుంటే ఇంకా చాలా బాగుంది, చాలా ఎమోషనల్. అసలు లోపల కూడా చెబుతారండి మళ్ళీ ఇలాంటి ఫిలిం మళ్ళీ తీయాలి అన్న చాలా బాగుంది. అంటే సింగర్ వచ్చాడు, సింగర్ చాలా చాలా బాగుంది. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో చాలా మంచి, అసలు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత హిట్ ఇవ్వడం అంటే చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా మంది మిస్ అయినారు కూడా అతని సీరియల్, చాలా బాగుంది. సూపర్ గుడ్ ఫిలిం అన్న, ఫీల్ లో ఫీల్ మస్తు ఫీల్ ఉందన్న. నేను ఉట్టినప్పుడు వచ్చిన సినిమా, బట్ ఎవరు ఏమైందో అని ఈయన పీక్ సిచ్యువేషన్ లో చనిపోయాడు. బట్ ఈ టైం లో ఆయన ఉంటే టాప్ టాప్ నెంబర్ వన్ ఉంటున్నా. వీళ్ళ ఉదయగిరణ్ లీవ్స్ ఆన్. ఇంకొక సినిమాలు చాలా ఉదయగిరణ్ అనేవి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. తేజ డైరెక్టర్ మాత్రం సూపర్. ఇలాగే ఉదయగిరణ్ అన్న సినిమాలు చాలా అంటే సంవత్సరానికి 1 ఇయర్ కి ఒకటి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. చాలా బాగుంది, వి లైక్ ఇట్ అ లాట్. సో మేమందరము ఆ అమ్మాయి అందులో బ్లాక్ వేసుకుంటారు కదా, వి 3 ఆఫ్ us బట్ బ్లాక్ అన్నమాట. సో దిస్ ఇస్ యువర్ ఆల్ మై ఫ్రెండ్, షీ ఇస్ ఆల్సో మై ఫ్రెండ్. సో అలా మేము వచ్చాము అండ్ వి మిస్ ఉదయ్ కిరణ్. చాలా బాగుంటుంది, ఇంకా మంచి మంచి మూవీస్ వస్తుంది. ఇలాంటి చాలా బాగుంది, వి లవ్ ఇట్. క్రేజీ అండి, ఒక్కొక్కరు వీడియోస్ తీసారు మీరు చూడొచ్చు. ఆల్రెడీ స్టార్ అండి. ఇంకేంటి ఉదయ్ కిరణ్ బర్త్డే చెప్తారు మేడం. ఉదయ్ కిరణ్ అన్న లవ్ యూ చెప్తాను. ఉదయ్ కిరణ్ ది కమ్ బ్యాక్ రీ రిలీజ్ మూవీ, నువ్వు నేను వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదన్నా మూవీ రీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మూవీని ఇట్లా చూపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాము చాలా సీన్స్లలో. అండ్ వి ఆల్ మిస్ హిమ్ ఏ లాట్. అసలు అనవసరంగా ఒక తప్పు డెసిషన్ తీసుకున్నారు, బట్ అది మనం అలా అనలేము బికాస్ ఇంటర్నల్ గా అతను ఎంత డిప్రెషన్ ఫీల్ అయ్యారో తెలీదు మనకి. బట్ ఓకే, ఇట్స్ హిస్ పర్సనల్ థింగ్. బట్ ఇలా రీ రిలీజ్ అవ్వడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మూవీస్ రీ రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ రీసెంట్ పోస్టర్ నేను ఆర్జీవి గారిది చూశాను, లైక్ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తున్నారు అని చెప్పేసి. సో ఉదయ్ కిరణ్ బయోపిక్ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను.